హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సునంద. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మా బాబు సుహాస్ బర్త్డే అయింది కదండి, మా తమ్ముడు వాళ్ళ బాబు, మా మేనల్లుడు. బర్త్డే అయిపోయిన తర్వాత వాతావరణం చూసారు ఎలా ఉందో, మొత్తం పిల్లలు అయితే పీక్ పడేశారు అన్నీని. ఆ పీకేసిన వాటితో ఆడుకుంటున్నారు. అది డెకరేట్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే 2-3 అవర్స్ పట్టిందండి. అది పీకడం మాత్రం ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదు, అలా పీకేసారు మొత్తం. ఆ బెలూన్స్లు బాబు మీద వేసి కొన్ని షార్ట్ వీడియోస్, కొన్ని రీల్స్ అయితే చేసాము మేమందరం. అవి బాబు మీద వేసి ఆడుకుంటున్నారు పిల్లలందరూ సరదాగా. అందులో ఆడికి ఒక గిఫ్ట్ వచ్చింది చూడండి, గిఫ్ట్ భలే ఉంది. మా తమ్ముడు వాళ్ళ 10th క్లాస్ మీద ఫ్రెండ్స్ ఇచ్చారు, భలే ఉంది. ఇది చూసి ఆడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫంక్షన్ మొత్తం అయిపోయిందండి, అక్కడ మిగిలిపోయిన ఫుడ్ ఉంటుంది కదా ఆర్డర్ ఇచ్చినవి, అందులో ఫుడ్ మిగిలిపోయిందంటే ఆవులకి అది పెట్టేసాము, అది కూడా తినేసాయండి. అవి నిన్న వాయిస్ చెప్పడం చాలా కష్టమైందని కొంచెం చెప్పేటప్పటికి మాకు క్లైమేట్ చేంజ్ వల్ల, వాతావరణం చేంజ్ అవడం వల్ల అందరికీ త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా గొంతవి నొప్పులు వచ్చాయి. అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతున్నాం కూర్చుని, ఫంక్షన్ అంతా అయిపోయింది. మా అక్కలు ట్రైన్ టైం అయిపోతుంది, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయండి రేపటి నుంచి, వాళ్ళు బయలుదేరిపోయారు. నైట్ 11:30 ఎప్పుడు ట్రైన్, ఆ ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోయారండి. పాటి మీరు ఈ వీడియో చూసేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళ ఇంటికి. ఆటో రెడీ అయిపోయింది, వచ్చేసింది. వాళ్ళు ఎప్పుడన్నా అంతే కదండి, వచ్చి కలుస్తాము. మళ్ళీ ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళ పనులు, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళకి చాలా ఉంటాయి కదా, అవన్నీ చక్క పెట్టుకోవాలి కదండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ లైట్ ఏదో ఫిట్ చేయలేదు దాని గురించి, మా మమ్మీ ఏదో లైట్ తీసుకొచ్చారు. పూర్వకాలం లాంటర్లు ఉండేవి, అవన్నీ ఏదో మాట్లాడుకుంటున్నాం పిచ్చాపాటి. అక్కడ మా తమ్ముడు వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కిస్తున్నాడండి. మా అమ్మగారేమో అక్కకి బొట్టు పెట్టడం మర్చిపోయారని చెప్పి, ఇంటికి వచ్చిన ముత్తైదులకు కానీ ఎవరికన్నా బొట్టు పెట్టడం మా తెలుగుండి సంప్రదాయం కదండి. పిల్లలకైతే మరేను బొట్టు పెట్టి పంపిస్తున్నారు మా అక్కనే. త్రోట్ అయితే ఇప్పుడు కూడా నా వాయిస్ మీకు ఇరిటేషన్గా అనిపించవచ్చు, ఎందుకంటే మాట నాకు అసలు రావట్లేదు, కానీ వీడియో పెట్టాలని చెప్పి చెప్తున్నాను. గొంతంతా చాలా ఇన్ఫెక్షన్గా ఉందండి, మాట అంతా బరకగా ఒక రకంగా వస్తుంది. సరే వీడియో పెడదామని చెప్పి షూట్ చేశాను కదా అని చెప్పి పెడుతున్నాను. మాట అయితే మాట్లాడడానికి చాలా కష్టంగా అనిపిస్తుందండి నాకు. వాళ్ళు వెళ్ళిపోతున్నారండి వెంటనే. వాళ్ళకి కూడా మా గోదావరి జిల్లాలో ఏంటంటే ఎవరైనా వెళ్తున్నారండి, గోదావరికి చాలామంది చూశాను, ఎవరైనా వెళ్తున్నారంటే ముందు వాళ్ళకి ఎదురు వచ్చి వెళ్తాం మేము. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏదైనా పని మీద వెళ్తున్నారంటే వాళ్ళకి ఎదురు వెళ్ళడం మన సాంప్రదాయం. దానివల్ల ఏంటంటే సేఫ్గా వెళ్తారు అనేసి. ఇంకా బొడ్డోడు, మేము, మా పిల్లలు, మేము అయిపోయాము. ఆడితో మాట్లాడుతున్నాను, ఆడి ఫోన్ చూడండి, ఆడి ఫోన్లో ఆడి ఫోన్ చూసుకుని నవ్వేసుకుంటున్నాడు. మీదకి వెళ్ళిపోతున్నాడు పట్టేసుకోవడానికి. ఇక్కడ బంద్ జరుగుతుంది కదండి, చంద్రబాబు నాయుడిని ఏదో అరెస్ట్ చేశారని చెప్పి, అది మా వీధిలో జరుగుతుందన్నమాట. మొత్తం జనాలందరూ బండ్ల మీద చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని అరుస్తూ వెళ్తున్నారు. మొత్తం ఊరంతా బంద్ అంటండి, జనాలు చూసారు అక్కడ ఎంతమంది ఉన్నారో, మొత్తం తిరుగుతున్నారండి. ఆయన పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా తిరుగుతున్నారు, ఎక్కడ ఏ గొడవలు అల్లర్లు జరగకుండా చూస్తున్నారు. మా ఏరియాలో ఇలా జరిగిందండి ఇది. నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయిందండి, బుడ్డోడు లేచాడు, రెడీ అయిపోయాడు. ఆడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు ఒరిస్తే వెళ్ళాలండి. వాళ్ళు రెడీ అయిపోయారు, ఆడు బాగానే అలవాటు అయిపోయాడండి. ఎలా ఉంటాడో ఏంటో అనుకున్నాం కానీ బాగానే ఉన్నాడు. మా అందరి దగ్గర వాళ్ళ మమ్మీ డాడీని చూస్తే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడు, లేకపోతే మాతో ఆడుకునేవాడు. అయినా మేము కూడా ఇచ్చేవాళ్ళం కదండి, బలవంతంగా కూడా మా దగ్గర ఉంచేసుకునేవాళ్ళం. చాలాసేపు అలా ఆడుతో మా పిల్లలు నేను కలిసి చాలాసేపు ఆడుకున్నాం. అది వాళ్ళ తమ్ముడు వచ్చాడు తీసుకెళ్ళడానికి. చెప్పులు చూసారు, అవి కీసుకీసమని సౌండ్ వస్తాయండి, ఒక చెప్పు వేస్తే చాలా సౌండ్ వస్తుందని చెప్పి దాంతో వెళ్ళిపోయాడు. వాళ్ళ మావయ్య అండి, ఆయన తీసుకెళ్ళి ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఆయన వచ్చారు, చెప్పులేసి టకటక రెడీ చేస్తున్నారని. ఇంకా నుంచి మ్యూజిక్ పెడతానండి, నేను మాట్లాడలేకపోతున్నాను. ఏమనుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left.
The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left.